Swagatam Sakalalokanutaye Swagatam Bhuvanarajamahishyai Ashtami se Sankakhanda Darpa Bhanjanalika विष्टपत्रयाधिनाथ मानसस्य डोलिका पापपुञ्जनाशकारि पादकञ्जधूलिका श्रेयसे ममास्तु शैललोकपालबालिका श्रेयसे ममास्तु शैललोकपालबालिका शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय శ్రీ ఉమాయై నమః. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని ఉమాశాస్త్రంలో వివిధములైన యోగాల్ని ఇక్కడ వివరిస్తూ ప్రాణశక్తికి సంబంధించిన యోగము, అదేవిధంగా కుండలిని యోగము, వేదాంత విచారణా మార్గము, ఇన్ని విధములైన ఆధ్యాత్మిక సాధనలతో ఆ జగదంబని తెలుసుకుంటున్నాం అని చెప్తూ, వీటన్నిటికీ సహకరించేది అత్యంత ప్రధానమైనది మంత్రము అని చెప్తున్నారు. మంత్రము ద్వారానే ప్రాణాయామాన్ని చేసి సిద్ధి పొందవచ్చు, మంత్రము ద్వారానే కుండల్ని జాగరణ చేయవచ్చు, మంత్రార్థ విచారణ ద్వారా వేదాంత తత్వ విచారం చేయవచ్చు. అందుకే మంత్రం చాలా ప్రధానం. మంత్రంలో అక్షరాలకి ఏ శక్తి ఉంటుంది అనేది నిఘంటుకారులు వ్యాఖ్యానించలేరు, సాహిత్యవేత్తలు వివరించి చెప్పలేరు. ఎందుకంటే శక్తికి అర్థం ఎవరూ చెప్పలేరు. శక్తి అనుభవైక విద్యమే, భావానికి మించి ఉంటుంది శక్తి. అందుకే మంత్రాల్లో భావాన్ని మించి శక్తి ఉంటుంది. అందున అమ్మవారి మంత్రములు ప్రధానంగా బీజాక్షరంగా ఉంటాయి. అదేవిధంగా నామాల వలె వాక్యాల వలె ఉండకుండా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవతాశక్తితో ఉంటుంది. అందుకు మామూలుగా మనం వాడేటువంటి మాటల వలె దేవీ మంత్రములు ఉండవు. ఆ దేవీ మంత్రములన్నీ కూడా అక్షరములుగా కలిసి ఉంటాయి. ఆ అక్షరాలన్నీ కలిపితే ఒక పదంలాగా ఒక వాక్యంలాగా రావు. ఏ అక్షరానికి ఆ అక్షరమే ఒక శక్తి కలిగి ఉంటుంది. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవతని ఒక్కొక్క తేజస్సుని తెలియజేస్తుంటుంది. అందుకే గురువు ద్వారా ఆ మంత్ర భావాన్ని గ్రహించి ఏకాగ్రంగా మంత్రాన్ని దీక్షగా పొంది జపించవలసినది. దానివల్ల ఉత్పన్నమవుతుంది శక్తి. అందుకే మంత్రము శక్తిని కలిగించడానికి సాధనము అని చెప్తూ, ఆ శక్తి అనేక అద్భుతాలను చేస్తుంది. అది తర్క వితర్కాల కంటే, విచారణల కంటే, భావనల కంటే గొప్పది ఆ శక్తి. అలాంటి శక్తిని విచారణ చేసి, అలాంటి శక్తిని భావన చేసి, అలాంటి శక్తిని భక్తితో ఉపాసించడమే మంత్రయోగం. ఆ మంత్రములు ఎన్నో ఉన్నప్పటికీ ఇక్కడ ప్రధానంగా శ్రీవిద్యా మంత్రాన్ని తెలియజేస్తున్నారు గణపతిముని. రెండు శ్లోకములు ఈ 39వ స్తవకంలోని రెండు శ్లోకములు ఏవైతే ఉన్నాయో ఆ రెండు శ్లోకములు కూడా పంచదశీ విద్యాస్వరూపాన్ని చెప్తున్నాయి. ఆ రెండు శ్లోకాల్ని ఒక్కసారి చదువుకుని దాని యొక్క భావానికి నమస్కారం చేసుకుందాం. పద్మాసను ద్వాదశవర్ణ శాంతి దంభోళిపాణి భువనాధినాథ గీర్వాణమర్గో భృగురబ్జయోని అంతే తథాగ్రే చ హలాం విరాజి జంభస్య హంతానల శాంతి చంద్రై సంయుక్త ఊష్మాగళదేశ జన్మ దంతస్థలీ సంభవ ఊష్మవర్ణో వాణీపతి వజ్రధరశ్చ లజ్జ. ఈ రెండు శ్లోకాల్లో మొత్తం 15 అక్షరాల మంత్రం చెప్పబడుతున్నది. ఇది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి శ్లోకములు ఇవి. ఇలాంటి వర్ణన సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు వారు చేస్తారు. శివశక్తి కామహ క్షితిహి అనేటువంటి శ్లోకముల్లో మొత్తం పంచదశీ విద్యను ఆవిష్కరించారు శంకరులు. చిత్రం ఏంటంటే అక్కడ ఆదిశంకరులు కానీ ఇక్కడ గణపతిముని కానీ మంత్రాన్ని నేరుగా చెప్పలేదు. ఇది గమనించవలసిన అవసరం చాలా ఉన్నది. మంత్రాన్ని నేరుగా శ్లోకాల్లో చెప్పరు, కాగితాల మీద ప్రింట్ చేయరు. అవన్నీ చేశారు అంటే వాళ్ళకి మంత్ర మర్యాదలు తెలియవని అర్థం ఇక్కడ. అందుకే పాటల్లోనూ శ్లోకాల్లోనూ పద్యాల్లోనూ మంత్రాన్ని యథాతథంగా అందించరాదు. ఇది శాస్త్ర నియమం. అందుకే ప్రాచీన కవులు కూడా దివ్యమైన మంత్రాలని చెప్పేటప్పుడు నేరుగా మంత్రాలను ఇక్కడ రచించలేదు. అన్నమాచార్యుల వారు కూడా అష్టాక్షరి మొదలైన మంత్రాల్ని పాటల్లో పెట్టలేదు. నమో నారాయణాయ అన్నారే తప్ప ముందు ప్రణవాన్ని పెట్టలేదు. అలా బీజాక్షరాలను మాత్రం పాటల్లో పెట్టరు, పద్యాల్లో పెట్టరు, క్యాసెట్లో రికార్డ్ చేయరు, అదేవిధంగా ఆల్బమ్లుగా రిలీజ్ చేయరు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మంత్రం ఎప్పుడు పాటలు పాడే విద్య కాదు. మంత్రం గురూపదేశంతో జపం చేయవలసిందే. అయితే నామాలు శ్లోకాలు పర్వాలేదు, అది గానము చేయవచ్చు, గానంగా వినవచ్చు, మౌనంగా దాన్ని జపం చేయవచ్చు. నామానికి ఆసక్తి ఉన్నది. కానీ మంత్రాన్ని అలా పాటల్లా చెప్పడం కానీ నేరుగా చెప్పడం కానీ చేయరాదు.
మంత్రాన్ని కావ్య రూపంలోకి దించరాదు, సంగీతపు బాణీలు కట్టరాదు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని గాయత్రి మంత్రానికి సంగీతము, వాద్యాలు పెట్టడం, మహామృత్యుంజయ మంత్రానికి వాద్యాలు పెట్టడం, ఇవన్నీ కూడా అసంప్రదాయ ధోరణులు. ఇవన్నీ పతనానికి హేతువులు అవుతాయి. మంత్రాన్ని మర్యాదలతో వాడుకోవాలి. ఈ శాస్త్రం చెప్తున్న విషయము. అలాగే ఇక్కడ మహామంత్రమైన శ్రీవిద్యా మంత్రాన్ని ఈ రెండు శ్లోకాల్లో ఎలా నిక్షిప్తం చేశారో గణపతి ముని మనం పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం. మొత్తం ఉమాశాస్త్రం మొత్తం పరిశీలించండి, ఎక్కడ కానీ ఏ బీజాక్షరాన్ని కానీ నేరుగా చెప్పలేదు. ప్రతిదాన్ని సంకేతంగా చెప్పారు. వేదము కూడా మంత్రాన్ని ఇచ్చేటప్పుడు సంకేతంగానే ఇచ్చింది. కామో యో నిక్కామ కళ వజ్రపానిర్గుహాహస అని మొదలు పెడుతుంది భవ్యమైనటువంటి పంచదశి విద్యని. అలాగే ఇక్కడ కూడా ఆ పంచదశి విద్యని సంకేతాక్షరాలతో చెప్తున్నారు. పద్మాసను ద్వాదశ వర్ణ శాంతి. ఇక్కడ ఆయన సంకేతంగా ఏ అక్షరాన్ని చెప్పారో అది మొత్తం నేరుగా చెప్పడం జరగడం లేదు. ఎందుకంటే మంత్ర మర్యాదల్ని గౌరవిస్తూ సదస్య నప్రకాశయేత్ అని మంత్రశాస్త్రం చెప్తోంది కనుక సభల్లో ప్రవచనాల్లో మంత్రాన్ని నేరుగా చెప్పరాదు అనే శాస్త్ర మర్యాదను అనుసరించి పూర్ణంగా మంత్రాన్ని ఇక్కడ చెప్పడం జరగడం లేదు. ఇందులో ఎలాగ చెప్తున్నారో అదే భావిద్దాం. పంచదశి విద్యలో మొత్తం 15 అక్షరాలు ఉంటాయి. వాటిని 3 భాగాలు చేస్తారు. ప్రథమ ఖండం, ద్వితీయ ఖండం, తృతీయ ఖండం అని 3 భాగములు. ఈ 3 భాగములకే వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అని పేరు. మొదటి కూటములో మొత్తం 5 అక్షరాలు ఉంటాయి. రెండవ దాంట్లో 6 అక్షరాలు ఉంటాయి. మూడవ దాంట్లో 4 ఉంటాయి. మొత్తం కలిపితే 15 అవుతున్నాయి. ఇక్కడ ఈ విధంగా కూర్చబడినటువంటి దివ్యమంత్రం పంచదశి. అందులో మొదటి కూటంలో మొదటి అక్షరం పద్మాసన అంటే బ్రహ్మని తెలియజేసే అక్షరము. ఉదాహరణకి ఇది ఒక్కటి చెప్పుకుంటే ఇది ఖకారము బ్రహ్మని తెలియజేస్తుంది. ద్వాదశ వర్ణము అంటే 12వ వర్ణము అంటున్నారు ఇక్కడ. 12వ వర్ణము అంటే అ ఇ ఉ అరు అరు అళు అళు ఏ అక్కడ 12వ వర్ణం ఏకారం అవుతుంది. అలా ఇక్కడ చూపిస్తున్నారు శాంతి, శాంతిని తెలియజేసేది ఈకారము. ఇలాగా ఒక్కొక్క దానిలో దాగినటువంటి శక్తిని వివరిస్తున్నారు. దంభోళి పానిహి ఇంద్రుడు, ఇంద్రుడికి సంబంధించినటువంటి అక్షరము. భువనాథినాథ అటు భువనేశ్వరి బీజము అని చెప్తూ గిర్వాణ మార్గ ఆకాశ మార్గముని తెలియజేసేటువంటి అక్షరము అంటే హకారము. అలాగే భృగు ప్రజాపతి శక్తిని తెలియజేసే అక్షరము. మళ్ళీ బ్రహ్మను తెలియజేసే అక్షరము. హలాక్షరములు ఇలా ఒక్కొక్కటి సంకేతంగా చెప్తూ అలా చెప్పడమైనటువంటి ఆ పంచదశి విద్యని ఈ 2 శ్లోకముల్లో చెప్పారు. మంత్రము లేనివారు ఈ శ్లోకాలని చదువుకుని అమ్మవారిని ఆరాధించవచ్చు. ఈ పంచదశి విద్య అత్యంత ఉత్కృష్టమైనది. అందుకే మొత్తం దశమహావిద్యల్లో 3వది శ్రీ విద్య. అదే త్రిపుర సుందరీ విద్య. ఈ త్రిపుర సుందరీ విద్యే లలితా సహస్రనామాలలోను, సౌందర్య లహరిలోను, మూక పంచశతలోను కీర్తించబడుతున్నది. కాళీ మొదలైన విద్యలు అస్సాం, బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో వ్యాప్తి చెందే దక్షిణాపథంలో ప్రధానంగా లలితా విద్య, శ్రీ విద్య వ్యాప్తి చెంది ఉన్నది. విద్యాత్వియం పంచదశాక్షరాఢ్య సాక్షాన్ మహామౌన గురూపదిష్ట. ఈ పంచదశాక్షరి విద్య, 15 అక్షరాల శ్రీ విద్య అనబడేటువంటి మంత్రశాస్త్రం ఏదైతే ఉన్నదో ఇది మహోత్కృష్టమైనది. ఎందుకంటే ఇది సాక్షాత్తుగా మహామౌన గురువు ఉపదేశించాడు. సాక్షాత్ అంటే నేరుగా అనర్థం. నేరుగా దీన్ని ఉపదేశించిన వాడు మహామౌన గురువు. మహామౌన గురువు అంటే దక్షిణామూర్తి అని అర్థం. ఎందుకంటే దక్షిణామూర్తి మౌనస్వరూపుడు. మౌనంతోనే బ్రహ్మ విద్యనిచ్చాడు. బ్రహ్మ విద్య మనస్సుని మాటని దాటినటువంటిది కనుక ఆ మౌనం దానికి సంకేతం. అది మహామౌనం అని చెప్పబడుతున్నది. ఆ శాంతిని, సమాధానాన్ని పొందినప్పటి స్థితి పేరు మహామౌనం. ఆ మహామౌన స్వరూపుడే దక్షిణామూర్తి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని కీర్తిస్తాం. అందుకు మహామౌన గురువు అనగా దక్షిణామూర్తి ఉపదేశించిన విద్య శ్రీ విద్య. మొత్తం దశమహావిద్యులు శివుడిచ్చినది. కానీ శ్రీ విద్య ఇచ్చేటప్పుడు శివుడు దక్షిణామూర్తి రూపం ధరించి ఇచ్చాడు. అది ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రూపం ధరించాడు. శ్రీ విద్యకు మాత్రం దక్షిణామూర్తి రూపం ధరించి ఇచ్చాడు అని చెప్తున్నారు ఇక్కడ. దక్షిణామూర్తి అంటేనే బ్రహ్మ విద్య, వేదాంత విద్య స్వరూపుడు. మరి ఆయన ఉపదేశించిన శ్రీ విద్య అంటే ఏమవుతుంది? అది బ్రహ్మ విద్య అవుతుంది, వేదాంత విద్య అవుతుంది. అందుకే కేవలం 15 అక్షరముల వలె కనబడుతున్నటువంటి ఈ శక్తిమంతమైనటువంటి నాదశక్తి మంత్రము ఇది బ్రహ్మ విద్యా స్వరూపము. గోప్యాసు గోప్య సుకృతైరవాప్య శ్రేష్ఠ వినుత్య పరమిష్ఠినాపి. ఈ శ్రీ విద్య రహస్యాలలోకెల్లా రహస్య విద్య అన్నారు. రహస్య విద్య అంటే అనేక సంకేతాలతో కూడినది అనొకటి. కేవలం గురూపదేశం చేత మాత్రమే
చేయవలసింది తప్ప ఇచ్ఛానుసారం చెయ్యరానిది అని రెండవ అర్థం. మూడవది, యోగ్యులు మాత్రమే పొందదగినదేదో అది రహస్య విద్య. అందరూ పొందదగినది కాదు, దానికి తగ్గవారు మాత్రమే పొందాలి అని చెప్పేటప్పుడు రహస్య విద్య అని అంటారు. అటువంటి శ్రీ విద్యారూపిణి అయిన ఉమాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.